సో గైస్ ఇదే మన షిరిడి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ఉంది సో స్టేషన్ ఎంట్రన్స్ ఇది మొత్తం. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అవుతాం మనం. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ పైన పెట్టేస్తారు. సో ఆయన షిరిడి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఇంకా 15 మినిట్స్ అయితే డిపార్ట్ అవబోతుంది. సో ఫ్రెండ్స్ అయితే ట్రైన్లో లగేజ్ పెట్టాక ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో గైస్ మా కోచ్ అయితే ఇదే S7 స్లీపర్ క్లాస్. సో ఇక్కడ మనకి ఓల్డ్ ఐసీఎఫ్ కోచెస్ ట్రైన్. సో ట్రైన్ మొత్తం ఓల్డ్ ట్రైన్ ఇది. సో టైం కూడా అయిపోయింది, ఇంకా 1 మినిట్లో డిపార్చర్ అయితే అవ్వాలి. సో గైస్ ఓవరాల్గా స్లీపర్ క్లాస్ వ్యూ అయితే ఇది. ఒక మిర్రర్ ఉంది అండ్ ఫ్లెక్స్ సాకెట్ ఒకటి ఇచ్చారు అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ రెండు ఇచ్చారు. సో ఇక్కడ ఉంది వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ కూడా ఉంది. సో ఓవరాల్గా ఇది అండ్ సైడ్లో సైడ్ అప్పర్ అది. సో అక్కడ కూడా ఒకే ఫ్లెక్స్ సాకెట్ ఇచ్చారు, వాటర్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇవ్వలేదు. సో గైస్ మనం షిరిడి రైల్వే స్టేషన్ నుంచి మాట్లాడుతుంటే ఈ స్టేషన్ 2007లో అయితే ఓపెన్ చేశారు అండ్ 2011 నుంచి 12 మధ్యలో అయితే ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్, ఈ మధ్య కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అండ్ మనకి ఈ స్టేషన్ కూడా వచ్చేసి SNSI సెంట్రల్ రైల్వే జోన్ ఆపరేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి 16 ట్రైన్ ఆరిజినేట్ అండ్ టర్మినేట్ అయితే అవుతాయి. సో గైస్ మనం ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 17001 సాయినగర్ షిరిడి టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 3rd September 2007 అయితే స్టార్ట్ చేశారు. సో మనకి ఈ ట్రైన్ ఎవ్రీ మండే అండ్ సాటర్డే అయితే మనకి షిరిడి నుంచి సికింద్రాబాద్కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ఈ ట్రైన్ మొత్తం 3 స్టేట్లలో అయితే ట్రావెల్ చేస్తుంది, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ. సో ఈ ట్రైన్ మొత్తం 775 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. ఈ డిస్టెన్స్ 22 హాల్స్ అయితే తీసుకుంటుంది. సో ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఈ ట్రైన్కి 15 గంటల 35 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. సో ఇప్పుడైతే ట్రైన్ డిపార్చర్కి రెడీగా ఉంది. సో డిపార్చర్ చూసేయండి. సో గైస్ మన ట్రైన్ అయితే 10 మినిట్స్ డిలే అయితే ప్లాట్ఫామ్ 1 నుంచి డిపార్ట్ అయింది. సో సాయినగర్ షిరిడి. సో బాయ్ బాయ్. సో సాయినగర్ షిరిడి టాటా, మళ్ళీ వద్దాం ఎప్పుడైనా. సో గైస్ నేనైతే ఫస్ట్ టైం షిరిడి నుంచి ట్రైన్ ఎక్కటం. ఎప్పుడో 2014లో ఒకసారి అయితే వచ్చాను, ఉన్నప్పుడు నాగర్సల్లోనే ఎక్కాను. సాయినగర్ షిరిడి స్టేషన్ ఎక్కామంటే ఇదే ఫస్ట్ టైము. సో మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి ఫస్ట్ స్టాప్ మన్మాడ్ జంక్షన్ అన్నమాట. గైస్ మన ట్రైన్లో కోచ్ కంపోజిషన్ విషయానికి వస్తే ట్రైన్లో మొత్తం 22 కోచెస్ అయితే ఉంటాయి. ఆ 3 జనరల్ క్లాస్ కోచెస్, 10 స్లీపర్ క్లాస్ కోచెస్, 4 వచ్చేసి 3rd AC, 2 వచ్చేసి 2nd AC అండ్ 1st క్లాసెస్ 1 క్లాస్ SLR అండ్ క్లాసెస్ అయితే ఉంటాయి. మనకి ట్రైన్లో ప్యాంటర్ కార్ అయితే అవైలబుల్ లేదు. సో గైస్ ఈ ట్రైన్ కోచ్ పేరు డీటెయిల్స్కి వస్తే మనకి జనరల్ క్లాస్కి 180 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, స్లీపర్కి 410 రూపాయలు, 3rd AC వచ్చి 1110 రూపీస్, 2nd AC 1585 అండ్ 1st AC 2025 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు.
గైస్ మనం చూసుకోవచ్చు అక్కడ సన్సెట్ అయితే స్టార్ట్ అయింది, సో కనిపిస్తుంది కదా. సో ఈవినింగ్ 6 అయితే అవుతుంది ఇప్పుడు, సో 6 o'clock సన్సెట్ అయితే అయిపోతుంది ఇక్కడ. సో గైస్ ప్రెజెంట్ మనం రీచ్ అయ్యాం మన జర్నీలో ఫస్ట్ హాల్ట్ అయిన మన్మాడ్ జంక్షన్ కి. సో ఇక్కడ 86 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది మన జర్నీ. సో ఇక్కడికి మన ట్రైన్ రావాల్సిన టైం వచ్చి 6:50 PM, బట్ 6:30 అయితే వచ్చేసింది. అరౌండ్ 20 మినిట్స్ డిలే అయితే మనం మన్మాడ్కి అయితే రీచ్ అయ్యాం. ఇక మనం 5 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది. అండ్ మనం మన్మాడ్ స్టేషన్ డీటెయిల్స్ వెళ్తే స్టేషన్ మనకి 1866 అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 1969 అయితే ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ స్టేషన్ ట్రైన్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటే 106 ట్రైన్స్ వరకు అయితే హాల్ట్ తీసుకుంటే అండ్ 6 ట్రైన్స్ ఆరిజినేట్ అండ్ అవుతాయి. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి MMR, మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఈ స్టేషన్ మన భారత స్టేట్ లో నాసిక్ డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తుంది. అండ్ డివిజన్ వచ్చేసి భూస్వాల్. సో ఇప్పుడు మనం 20 మినిట్స్ ఎర్లీగా వచ్చాం కాబట్టి మనకి ఇప్పుడు 25 మినిట్స్ అయితే టోటల్ హాల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో గైస్ ఇక్కడ దాకా అంటే మన ట్రైన్ 40% ఆక్యుపెన్సీ అయితే వచ్చింది షిరిడీ నుంచి. సో ఇక్కడ మనకి ఇంకొక 40% అయితే ఎక్కారు. సో ఇప్పుడైతే 80% అయితే మన బోగి ఫిల్ అయిపోయింది. సో మేబీ నెక్స్ట్ నాగర్సోల్ లో కూడా బాగానే క్రౌడ్ ఎక్కుతారు. సో మనకి నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి నాగర్సోలే, 7:10 అయితే వస్తుందని చూపిస్తుంది. సో చూడడానికి ట్రైన్ అయితే ఇప్పుడు నో డిలేలో ఉండే, ఎర్లీ 20 మినిట్స్ వచ్చాను కాబట్టి ఇక్కడ మేబీ స్టార్ట్ అవడం డిలే అవ్వచ్చు. సో నాగర్సోల్ అయితే 7:10 రావాలి. సో చూద్దాం ఎన్నింటికి వస్తుంది. ఇక నాకు ప్లాట్ఫామ్ అయితే కనిపించట్లేదు మాకు దగ్గరలో ఏ ప్లాట్ఫామ్కి వచ్చామో. సో మేబీ డిపార్ట్ అయితే చూపిస్తాను ఎన్నో ప్లాట్ఫామ్కి వచ్చామనేది. సో గైస్ మన ట్రైన్ అయితే మన్మాడ్ నుంచి డిపార్ట్ అయింది. సో ఆన్ టైం అయితే డిపార్ట్ అయిపోయింది. 6:55 అయితే డిపార్ట్ అవ్వాలి. సో 6:55 అయింది. సో 25 మినిట్స్ ఆల్ తర్వాత నేను ట్రైన్ అయితే డిపార్ట్ అయింది. సో ఇప్పుడు చూద్దాం ప్లాట్ఫామ్ నెంబర్ ఎంతో. చాలా దూరం అయితే ఆపేస్తాడు అండి వెనక. ప్లాట్ఫామ్ 6, ప్లాట్ఫామ్ 6 అయితే ఇస్తాం. మన్మాడ్ స్టేషన్ కూడా చాలా బాగుంది, మొత్తం అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూడండి, మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్ లాగా ఉన్నాయి. నేను లాస్ట్ టైం 2014లో అయితే మన్మాడ్కి వచ్చాను. సో అప్పుడు స్టేషన్కి ఇప్పుడు స్టేషన్కి చాలా డెవలప్ అయితే అయింది. సో గైస్ ప్రెజెంట్ మనం రీచ్ అయ్యాం మన జర్నీలో సెకండ్ హాల్ట్ అయిన నాగర్సోల్ స్టేషన్కి. సో ఇక్కడితో మనకి మన జర్నీలో 107 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాం. సో ఇక్కడికి మన ట్రైన్ అరైవల్ టైం వచ్చి 7:20, బట్ ఇప్పుడు టైం 7:21 అయింది. సో 1 మినిట్ డిలేలో అయితే మన నాగర్సోల్ స్టేషన్కి రీచ్ అయ్యాం. సో ఇక్కడ మనకి టోటల్ 5 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది.
అండ్ మన ఈ స్టేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ స్టేషన్ 1900 అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో స్టేషన్ కోడ్ వచ్చేసి NSL, మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో సౌత్ సెంట్రల్ రైల్వేలు ఆపరేట్ చేస్తున్నారు. డివిజన్ వచ్చేసి 100 డివిజన్. సో ఇక్కడ నుంచి 6 ట్రైన్స్ ఆర్డినేట్ అండ్ 9 ట్రైన్స్ టర్మినేట్ అయితే అవుతాయి. సో గైస్ నెక్స్ట్ స్టేషన్ రోటే గయన్. నేను ఆల్రెడీ చూపించాను కదా బ్లాగ్లో అజంతా ఎక్స్ప్రెస్లో. సో నేను రోడ్ గయన్ లాస్ట్ స్టేషన్లో అయితే స్కిప్ చేస్తాను. సో నెక్స్ట్ మళ్ళీ జల్నాలో అయితే మీట్ అవుదాం. సో గైస్ అయితే నాగర్కోల్ స్టేషన్ ప్లాట్ఫామ్ 1 అయితే డిపార్ట్ అయిపోయింది. సో 2 మినిట్స్ డిలేలో అయితే మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది నాగర్కోల్ నుంచి. సో గైస్ ప్రెసెంట్ మనం రీచ్ అయ్యే మన జర్నీలో 5th హాల్ట్ అయిన ఔరంగాబాద్ స్టేషన్కి. సో ఇక్కడికి 196 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మన జర్నీ. సో ఔరంగాబాద్కి మన ట్రైన్ రీచ్ అవ్వాల్సిన టైం వచ్చేసి 8:45, బట్ ఇప్పుడు టైం 9:05 అయితే అవుతుంది. అరౌండ్ 20 మినిట్స్ డిలేలో అయితే మనం ఔరంగాబాద్కి రీచ్ అయ్యాం. సో గైస్ మన ఔరంగాబాద్లో చూడాల్సిన ప్లేసెస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో ఔరంగాబాద్లో మనకు 2 ప్లేసెస్ అయితే ఎక్కువ ఫేమస్. సో ఫస్ట్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్, అజంతా ఎల్లోరా కేవ్స్ అంటారు. మనకి ఔరంగాబాద్ నుంచి 28 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి కృష్ణేశ్వర జ్యోతిర్లింగాలయం. సో మనకి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకు ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ ఉంటే 108 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇవి రెండు మస్ట్ విజిటబుల్ ప్లేసెస్. సో కృష్ణేశ్వర ఆలయం వచ్చేసి మనకు 12 జ్యోతిర్లింగాల్లో లాస్ట్ ప్లేస్, 12th జ్యోతిర్లింగం అనమాట కృష్ణేశ్వర వచ్చేసి. ఈ కృష్ణేశ్వర్ రీచ్ అవ్వాలంటే మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఔరంగాబాదే. సో కృష్ణేశ్వరం వెళ్ళాలనుకున్నారు ఔరంగాబాద్లో దిగి ఇక్కడ నుంచి బయట క్యాబ్ అయితే బుక్ చేసుకోవాలి. లోకల్ ట్యాక్సీ అయినా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోవడం రెడీగా ఉంది. సో డిపార్ట్ అయిపోతుంది.